సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ నమస్తే. అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ, అలానే మా డైరెక్టర్లందరికీ, అలానే ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లందరికీ నమస్తే. ఫస్ట్ సర్కారు వారి పాట ట్రైలర్ చూడంలోనే నాకు ఫస్ట్ సౌండ్ లేదు, ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మహేష్ బాబు గారు ఎంత ఎనర్జీగా ఉన్నారో, ఎంత స్టైలిష్గా ఉన్నారో చూడంలోనే మైండ్ బ్లాక్ అయింది నిజంగానే. అంటే ఆయన ఎంత స్టైల్గా ఉన్నారో అంత మాస్గా ఉన్నారు ఈ సినిమాలో. బుజ్జి, యు ఆర్ వెరీ లక్కీ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేయటం. మై ఫ్రెండ్ బుజ్జి, నా బుజ్జి అని. అలానే అనిల్, మీరందరూ యంగ్ జనరేషన్ అందరు డైరెక్టర్స్ వన్ బై వన్ మహేష్ బాబుతో చేస్తూ ఉన్నారు, సూపర్. అండ్ మహేష్ బాబు గారు, బుజ్జి నువ్వు ఎక్స్ట్రాడినరీగా వాడుకున్నావు నాకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉంటే ఆ వైబ్ తెలుస్తుంది సినిమా చూస్తూ ఉంటే. ఎంత క్లాస్గా ఉన్నారో, ఎంత అంత మాస్గా కనిపిస్తున్నారు. యాక్షన్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అలానే ఈ సినిమాలో మహేష్ బాబు గారితో పాటు కీర్తి సురేష్, మమ్మ మహేషాలో తను మాస్ యాంగిల్ కూడా కనపడుతుంది. ఫ్యాన్స్ అందరికీ కూడా మమ్మ మహేష అనే సినిమా అనే ఈ సాంగ్ ఒక పండగలాగా ఉంటుంది. డెఫినెట్గా చూస్తుంటేనే అంత వైబ్ ఉంది. అలానే ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తమన్, మా బావ తమన్, కళావతి. అలానే నెక్స్ట్ పెండింగ్ సాంగ్ అని సర్కారు వారి పాట సాంగ్ అక్కడ ప్లే అవుతుంటే అసలు మామూలు వైబ్ లేదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అలానే డిఓపి మది గారు, అలానే అనంత్ శ్రీరామ్, అలానే సముద్రగని గారు, ఆర్టిస్ట్ సముద్రగని గారు, అలానే మిగతా అందరి టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నా. అలానే మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి, అలానే 14 రీల్స్ గోపి గారికి, రామ్ గారికి, చెర్రీ గారికి, అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా సర్కారు వారి పాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.